భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు లంపాడిల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. గిరిజన ఆదివాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ పెంపుకై తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు జీవో నెంబర్ 33 ద్వారా దసరా పండుగ కనుకగా 10% రిజర్వేషన్ ఇవ్వడంపై గిరిజనుల కల సహకారం కావడంతో కృతజ్ఞతగా శనివారం బోర్గంపాడు మండలం సారోపాక గాంధీనగర్ తంటానాయక్ బర్మావత్ కిషన్ నాయక్ పిలుపు మేరకు మార్కెట్ బోర్డు డైరెక్టర్ బానోతు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్గంపాడు జడ్పీటీసీ శ్రీలత మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి హాజరై లంపడిల కుల పెద్దల చేతుల మీదుగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఫోటో కదా వీడియో మామిన సార్ మామిన మీరు జరగండి చిరంజీవి చూస్తారా సార్ చిరంజీవి ఓడియా ఓడియా డోక్రా సార్ ముఖ్యంగా సభకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జడ్పీటీసీ గారికి రమణారెడ్డి గారికి టౌన్ లీడర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఎంతో కాలంగా మేము గిరిజనులము ఆదివాసులము బంజారాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాము. రిజర్వేషన్ ప్రకటిస్తారని తెలంగాణ వచ్చిన తర్వాత నుండి కూడా కేసీఆర్ గారు ఎన్నోసార్లు మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మాట తప్పకుండా తను చెప్పిన ప్రకారంగా వెంటనే గత 26 తారీఖు అనౌన్స్ చేశారు. ఈ నిన్న రాత్రికి జీవోలు విడుదల చేసి మాకు ఎంతో మా కుటుంబాలకు ఎంతో సంతోషకరమైన విషయాన్ని తెలియపరిచారు. ఆ సందర్భంగా మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఆయనకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించాము. మరి ముఖ్యంగా ఇట్లా మాకు ఎంతో ప్రతి విషయంలోనూ ఉంటున్నారు కాబట్టి మేము కూడా కేసీఆర్ వెనుక ఉండి ఆయన్ని ప్రతిసారి కూడా గెలిపించుకుంటామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను.